చెప్పండి అంటే మాట మాటకు పెరుగుతుంది, మళ్ళీ కూడా ఏదో చెప్పుతో కొడతాననే మాటలు ఏదో వచ్చినట్టుగా బయటికి వైరల్ అవుతుంది. ఏంటి మరి దీనికి పరిష్కారం అంటూ లేదా ఇట్లాగే పోతుంటారా? అసలు ఆయనకి నిజంగా పిచ్చికొక్క కరిచిందో ఏమో తెలియట్లేదండి. ఇప్పటి వరకు నోరు జారకూడదని చెప్పి మేము చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాము. మైండ్ ఉందా పోయిందా పోసాని నీకు మాకు అర్థం కావట్లేదు. నువ్వెంత నీ బతుకెంత, చిరంజీవి ఇప్పుడు కొత్తగా వచ్చిన అప్డేట్ ఏంటంటే నిన్న రాత్రి వాళ్ళ ఇంటి మీద రాళ్ల దాడి జరిగిందంట. అక్కడేమో 100 రాళ్ళు ఉన్నాయా? లేవు. 2 రాళ్ళు చూపిస్తున్నారు, దానికి ప్రూఫ్ లేదు. వాళ్ళ ఇంట్లో పనమ్మాయి వచ్చింది, పనమ్మాయి వచ్చి కంప్లైంట్ చేసింది. ఇది ఎవరన్నా అడిగితే ఇది నిజంగానా జరిగిందని అమ్మ అని అడిగితే అవునండి నిజంగా జరిగింది, అబద్ధం కాదని చెప్తారు. ముందే పని మనిషి ఆ వీడియోలో సరిగ్గా ఎవరైనా చూడండి, ముందే పని మనిషి ఏముంటుంది, ఇది నిజంగానే జరిగింది అబద్ధం కాదు, అది అబద్ధం కాదు అండి, ఎందుకు తడబడుతుందామే అంటే పోసాని గారు నిజంగా చెప్పిస్తున్నారా పని వాళ్ళతో అలా అని? ఇప్పుడు సడన్గా స్టేట్మెంట్ వచ్చింది పోసాని గారి దగ్గర నుంచి, చిరంజీవి గారంట పవన్ కళ్యాణ్కి చెప్పి సారీ చెప్పించాలంట. నువ్వెంత నీ బతుకెంత, నీ బతుకు చూసుకో, ఒకసారి గట్టిగా అరిస్తే గుండాకి చచ్చిపోతావు పోసాని. ఇప్పటి వరకు మాట్లాడలేదు మేము, గౌరవించి మాట్లాడతాం. నీ భార్యను బజారుకు తీసుకొచ్చింది నువ్వు, మేము కాదు. బజారుకు తీసుకొచ్చి నీ భార్యను బజారుకు తీసుకొచ్చావు, పవన్ కళ్యాణ్ గారు ఫ్యామిలీని బజారుకు తీసుకొచ్చావు. ఊరుకుంటున్నాం అనుకుంటున్నావా? దొరికితే చంపేస్తాం. ఇప్పటి వరకు నోట్లోంచి మాట రాలేదు మాకు. ఊరుకుంటున్నామా? నాటకాలు చేస్తున్నావా? హద్దుల్లో ఉండి పోసాని, మర్యాదగా ఉండదు అసలు నీకు, అస్సలు మర్యాదగా ఉండదు. ఊరుకుంటున్నాం మనకి ఎట్లనమ్మా రెచ్చిపోవడమే ఇంపార్టెంట్? మరి దీనికి ఎక్కడ ఒక సమన్వయం చేసుకుంటే దీనికి పరిష్కారం ఎక్కడ? మరి ఇప్పుడు వారు కళ్యాణ్ గారు పవన్ ఈయన చెప్పిన పాయింట్ అనండి, పవన్ కళ్యాణ్ గారు చెప్పారంట, పవన్ కళ్యాణ్ గారు చెప్పించాలంట, మీరు అలా చెయ్యొద్దు నా ఫ్యాన్స్ తప్పు అని చెప్పి ఆయన క్షమాపణ చెప్పాలంట. ఇంతవరకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వచ్చి ఏదైనా చేశారన్న ప్రూఫ్ లేదు, మెసేజ్ పెట్టాడనడానికి ప్రూఫ్ లేదు, రాళ్ళు వేశారంటానికి ప్రూఫ్ లేదు, అది పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్ వేశారంటానికి ప్రూఫ్ లేదు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఇలాంటి వాటిని సమర్థించరు, ఆయన ఫ్యాన్స్ని ఇలా చేయమని ఎప్పుడు చెప్పలేదు. ఎప్పుడు కూడా నాకు పరాయి ఆడవాళ్ళ గురించి మాట్లాడాలి, అవతల పార్టీ వాళ్ళు కానీ అవతల వ్యక్తులకు సంబంధించిన ఆడవాళ్ళ గురించి మాట్లాడడానికి కానీ నేను ఎందుకు ఆలోచిస్తానంటే నాకు మా అక్క మా చెల్లి నా ఫ్యామిలీ గుర్తొస్తుంది, మా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు గుర్తొస్తారని చెప్పారు ఆయన. ఆయన ఏ రోజున ఆడవాళ్ళు తీసుకురామని అనలే. మీరు తీసుకొచ్చి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పాలంటారండి? చెప్పాల్సింది మీరు, ముందు సమాధానం చెప్పండి, వచ్చాము మీకు ఏమైనా ఉంటే సరే తప్పు అయిపోయిందని ఒప్పుకోండి, మీరే తప్పు అయిపోయింది ఒప్పుకోండి, మేము ఒప్పుకుంటాం, వదిలేస్తాం మిమ్మల్ని, జాలి పడి దయ మీద వదిలేస్తాం మిమ్మల్ని. కానీ జన సైనికుల వల్లనే ముద్రి ముద్రి పాకనబడుతుంది అనుకోవచ్చా? ఇంక ఇట్లా ఉంటుంటే ఇలాగే రాజుకుంటుంటుంది కదా, దీనికి ఎక్కడ మరి? మాకు దైవ సమానుడు అండి ఆయన, ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మేము ఎందుకు ఊరుకుంటాం? వచ్చి ఒక క్షమాపణ చెప్పేసే వదిలేస్తాం, జాలి పడతాం నీ మీద, ఎంతవరకు ఎందుకు వెళ్తుంది? నువ్వు క్షమాపణ చెప్పు, మేము వదిలేస్తాం. నేను తప్పు చేసింది నువ్వు, తప్పు చేసి మమ్మల్ని క్షమాపణ చెప్పమంటావు, మేము ఊరుకోమంటావు, ఎందుకు ఊరుకుంటాం? నువ్వు అమ్మని వాళ్ళని అందరినీ తీసుకొస్తే ఊరుకుంటామా? ఊరుకులేదా లేదు పోసాని, జాగ్రత్త. కానీ క్షమాపణ కూడా సేమ్ మీరెట్లా కోరుకుంటుండో ఆయన కూడా అదే క్షమాపణ కోరుకుంటున్నాడు కదా. మరి మేమేం తప్పు చేసామండి ఆయనకి? మేము ఎందుకు క్షమాపణ చెప్పాలి? వాళ్ళ వైఫ్ని తీసుకొచ్చింది ఎవరు? మెసేజ్ వచ్చింది అంటున్నారు. ఇప్పటివరకు నేను ప్రతిసారి ప్రతి మీడియా వాళ్ళని అడుగుతున్నాను, మెసేజ్ చూపించండి, వాళ్ళ ఆవిడని తీసుకొచ్చిన మెసేజ్ వాళ్ళ భార్యని ఏదో అన్నారని మెసేజ్ వచ్చింది అన్నారు, ఆ మెసేజ్ చూపించండి. అది ఎవరు చూపించారు? ఆ నెంబర్ తీసుకురండి, మేమే చూపిస్తాం. అది ఎవరు ఎవరు పెట్టారు మెసేజ్ మేమే కనుక్కొని చెప్తాం మీకు. నిజంగా జన సైనికుడే చెప్తే అప్పుడు మేము చూస్తాం, మేము ఆలోచిస్తాం. తప్పు చేసి నువ్వు, మేమెందుకు క్షమాపణ చెప్తాము? చేసింది నువ్వు, నోటికి వచ్చినట్టు మాట్లాడింది నువ్వు, ఒక్కళ్ళు కూడా తప్పు మాట్లాడలేదు మేము. అంటే కేవలం ఇప్పుడు ఆయన కనుక మీకు జన సైనికులకు కానీ పవన్ కళ్యాణ్కి కానీ సారీ చెప్తే ఈ వివాదం ఇంతటితో ముగుస్తుందా? ఆయనకి సారీ చెప్పమనండి, ఈ వివాదాన్ని మేము ఇక్కడ ఆపేస్తాం. మేమేం పెయిడ్ ఆర్టిస్టులం కాదు, అభిమానంతో వచ్చాం మేము, అభిమానంతో మాట్లాడుతున్నాం కానీ మాకు రూపాయి ఇచ్చి రాలే, మేము పనులన్నీ మానుకొని ఆయన మీద అవమానంతో. అది అంత అభిమానం ఏంటి అసలు చెప్పండి? ఆయన వ్యక్తిత్వానికి అభిమానంలో ఉండి మేము, ఆయన వ్యక్తిత్వానికి, మాది మా పార్టీ భేద పార్టీ అండి, ఆయన సిద్ధాంతాలు ఆయన వ్యక్తిత్వానికి మేము అవమానం. ఆయన మమ్మల్ని డబ్బులిచ్చి తీసుకురాలేదు. ఇప్పుడు నేనున్నాను, నేను నా జాబ్ నేను చేసుకుంటాను, నా బిజినెస్ చేసుకుంటే నేను అవుతుంది, వదిలేసి నేను వచ్చాను. మేమందరం మధ్యతరగతి వాళ్ళమే, జన సైనికులు అందరూ మధ్యతరగతి వాళ్ళు, బిలో మధ్యతరగతి వాళ్ళే, మాకెవరు డబ్బులు ఇచ్చి తీసుకురాలేదు. పెయిడ్ ఆర్టిస్ట్ అంటే నువ్వు 4 ఫ్లాట్లు కొన్నావు, నీ బతుక్కి మొన్నటి వరకు అమీర్పేటలో ఉన్న మెట్రో స్టేషన్ ఉన్న ఇల్లు పాతిల్లు తప్ప 4 ఫ్లాట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? ప్యాకేజ్ తీసుకుని పోసాలి మేము కాదు. హే ఎవ్రీబడి, దిస్ ఇస్ మీ నోవల్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ ఎవ్రీవాన్, నేను మీ అవంతిక మిశ్రా, ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. హాయ్, దిస్ పావని గంగిరెడ్డి, కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I'm Naveen Polishetty and please subscribe to Mirror TV.